విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కలెక్టరేట్ ముట్టడి. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రోజున సిరిసిల్ల కలెక్టరేట్ కార్యాలయం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాల ఫలితంగా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత 2 సంవత్సరాలుగా వారికి ఉపకార వేతనాలు ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే మానివేసి ఇతర పనులకు వెళ్తున్నారని, ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో పాటు కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని, ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని, కేజీబీవీ మోడల్ స్కూల్లో టీచర్లను నియమించి మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షులు మంద అనిల్ కుమార్, నేతలు గుండెల్లి కళ్యాణ్ కుమార్, జూలపల్లి మనోజ్, కుర్ర రాకేష్, బాధవేణి, రాముపల్లి శ్రీకాంత్, అక్షయ్ రాకేష్, సందీప్ రాహుల్, సాయి కృష్ణ, సంధ్య, మౌనిక, శ్రీలత, సింధుజ, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ లెక్చరర్ ఎంఈఓ పోస్ట్ కూడా ఖాళీగా ఉన్నాయి. మరి ఒక ఇద్దరు ముగ్గురు తప్ప ఏ ఒక్కరు కూడా రెగ్యులర్ ఎంఈఓ లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఎంఈఓ పోస్టులు కూడా భర్తీ చేయాలి. మరి రేషనలైజేషన్ పేరిట చాలా పాఠశాలలు కూడా విద్యార్థులు సంఖ్యతను మూసివేసినటువంటి కూడా కొనసాగుతూ ఉంది. కాబట్టి మరి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించినట్టయితే మరి విద్యార్థులు ఎందుకు చేరారు? మరి పాఠశాలల్లో విద్యార్థులు సదుపాయాలు కల్పించకపోవడం వల్ల విద్యార్థులు రావడం లేదు. మరి రేషనలైజేషన్ పేరుతో మరి పాఠశాల మూసేటువంటి ప్రక్రియ కూడా ప్రభుత్వం చేపడుతుంది. కాబట్టి మరి వెంటనే రేషనలైజేషన్ కూడా ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ విద్యారంగ సమస్యలు జిల్లాలో నెలకొన్నటువంటి ప్రతి ఒక్క బస్ పాస్ సమస్య కూడా చాలా గ్రామాలలో విద్యార్థులు